श्री बीजेएम अपारा ब्लैक मेटल अंड सैंडी क्वारी प्रदेशा परशी अनकापाली माइंस डिपार्टमेंट आरआईसीएच ज्योति రావికమత మండలం మరుపక రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 258లో 22 ఎకరాలకు నల్లరాయి క్వారీ అనుమతులకు 2018 అవసరంలో దానికి రెవెన్యూ అధికారి ఎన్ఓసి ఇచ్చారు. దీనిపై 10/2/2023 పర్యావరణ అనుమతుల కోసం పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. దీంతో పేరగొట్టపాలెం, మరుపాక, గదబపాలెం, ఆదివాసీ గిరిజనులు క్వారీ ప్రదేశాల్లో జీడి మామిడి తోటల్లో ఉన్నటువంటి రైతులు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం అనకాపల్లి జిల్లా కలెక్టర్కి రామారావు స్పందనలో ఫిర్యాదు చేయగా దీనికి స్పందిస్తూ అనకాపల్లి ఏడీ మైన్స్ ఆర్ఐ వారి ప్రదేశాన్ని సందర్శించి ఆదివాసీ గిరిజన గ్రామ పెరుగుంటపాలెం క్వారీ ప్రదేశాన్ని జీడి మామిడి తోటలను పరిశీలించారు. క్వారీ ఆనుకుని 50 మీటర్ల దూరంలో పేరగొట్టపాలెం ఆదివాసీ గిరిజన గ్రామం ఉంది. క్వారీ తీస్తే మొత్తం ఆ గ్రామమే నాశనం అయిపోతుందని స్వయంగా ఆమె తెలిపారు. 2018లో క్వారీ అనుమతుల కోసం స్థానిక రెవెన్యూ అధికారులు ఏ విధంగా సిఫార్సు చేశారని నాకు ఆ విషయం తెలియదని జిల్లా కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామన్నారు. దయచేసి రిపోర్టర్ జిల్లాకి అందజేయాలన్నారు. ఆమె తెలిపారు క్వారీ అనుమతుల కోసం ఎన్ఓసి తక్షణమే రద్దు చేయాలన్నారు. నమస్తే అండి, నా పేరు సోమిరెడ్డి శ్రీనివాస్ అండి. చెప్పకుండా అనుమతులు ఇచ్చామని చెప్పి మా అందరం కూడా వేయడం జరిగింది. దాని గురించి మేము జిల్లా కలెక్టర్ గారికి సోమవారం స్పందనలో కంప్లైంట్ చేశాము. వాళ్ళు వెంటనే ఏడీ స్పందించి ఏడీ మైన్స్కి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు పంపించారు. కానీ మాకు జరగవలసిన న్యాయం అది కాదు. వెంటనే రెవెన్యూ వారిని పంపించి ఈ యొక్క వ్యవసాయ భూమిలో కాదని మళ్ళీ రీసర్వే చేయించవలసిందిగా కోరుతున్నాం. 58 వచ్చినటువంటి మైనింగ్ క్వారీ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మొన్న పబ్లిక్ హీరింగ్ జరిగింది పర్యావరణ అనుమతులకు సంబంధించి. ఈ యొక్క క్వారీకి సుమారుగా ఎటువంటి వ్యవసాయ భూములకు పంట పండదని చెప్పేసి రెవెన్యూ అధికారులు ఎన్ఓసి ఇచ్చారు. కానీ వాస్తవం చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీడి తోటలు అన్నీ ఉన్నాయి. వీటి మీద అన్యాయంగా పర్యావరణ అనుమతులు ఇస్తారని చెప్పి మన కలెక్టర్ దగ్గర దర్యాప్తు ఆ కాగితం ఇస్తే కలెక్టర్ గారేమో స్పందనలో ఈరోజు 7 మైన్స్ అధికారులు పంపించారు. వాస్తవం చూశారు కానీ వాస్తవంగా రెవెన్యూ అధికారులు దీని మీద దర్యాప్తు చేయాలా? ఎన్ఓసి ఇచ్చేటప్పుడు ముందు ఈ భూములో జీడి తోటలు, అలాగే ఇతర ఎంతమంది పేదలు, ఇతర దళితులు, గిరిజనులు, పేదలు, ఇతర అన్ని తరగతుల వరకు అందరు సోగలో ఉన్నారు. వాస్తవాన్ని రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ ఈ గ్రామాన్ని సందర్శించి వాస్తవాన్ని రిపోర్ట్ ఇవ్వాలి తప్ప, కానీ ఆ ఏడీ మైన్స్ని పంపించి తూతు మంత్రంగా ఈ ఎంక్వైరీని పక్కన పెట్టే పరిస్థితులు కాకుండా వెంటనే ఏడీ మైన్స్తో పాటు అలాగే ఆర్డీఓ కూడా ఎంక్వైరీ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పర్యావరణ అనుమతుల కోసం గ్రామ పంచాయతీలో ప్రజాభిప్రాయ సేకరణ కొరకు గ్రామ సభ నిర్వహించడమైనది. నమస్తే అండి, నా పేరు సోమిరెడ్డి శ్రీనివాస్ అండి. సర్వే నెంబర్ 258లో బిఎంజే అప్పారావు గారు క్వారీ అనుమతుల కోసం జిల్లా